నేను మీ సాగర్ని. ఈరోజు నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ రైతు భరోసా అనే దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. మళ్ళీ చెప్తున్న మిగతా సబ్జెక్టుల గురించి ఏ పాఠంలో ఏమొస్తో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే నవరత్నాలకు సంబంధించి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఇంకొకసారి చెప్పాలంటే నవరత్నాలు లేనిది క్వశ్చన్ పేపర్ ఉండదని మళ్ళీ చెప్తున్నా మీకు. అందులో రైతు భరోసా గురించి మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. ఆటోమేటిక్గా ఇక్కడ బడ్జెట్కి ఈ యొక్క రైతు భరోసాకి 8,750 కోట్లు కేటాయించడం జరిగింది. అంతకన్నా మీకు నేను తెలియజేయవలసిన అంశం ఏంటంటే WJM అనే యాప్ 8074611207, ఇది ఈ యొక్క యాప్ ద్వారా 8,000 బిట్లు తయారు చేయడం జరిగింది. వాటన్నిటినీ తక్కువ సమయంలో ఎక్కువ మ్యాటర్ గ్యాదరించే విధంగా సోషల్ పార్ట్ 4 పార్ట్లు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా పథకాలు, బడ్జెట్, ఆర్థిక సర్వేకి సంబంధించి ఇందులో బిట్లు తయారు చేశారు. ఇది కంపల్సరీగా క్విక్ రివిజన్, తక్కువ రోజులలో మనం ఎక్కువ సమాచారం నేర్చుకోవచ్చు. ఇది మనకు ఉద్యోగానికి బాటలు వేస్తుంది, ఎందుకంటే ఎక్కువ సమాచారం అనేది తక్కువ రోజుల్లో మనం ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. ఏమైనా సమాచారం కావాలంటే 8074611207 కాల్ చేయండి. ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 8,000 బిట్లను కొనుగోలు చేసే ముందు సాగర్ 4 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు డిస్కౌంట్ అనేది లభిస్తుంది. అంతకన్నా ముందు మనం ఏం చేస్తామంటే బడ్జెట్ కేటాయింపు దాదాపు అలా చెప్పుకున్నాము, 8,750 కోట్లని చెప్పుకున్నాము. ఇక్కడ దీనిని మనం ఎలా గుర్తుపెట్టుకుందామంటే ఒకసారి గమనించండి. 8 అంటే ఏముందండి, 8 అంటే 4 దిక్కులు ఉన్నాయి, 4 మూలలు ఉన్నాయి. దీన్ని ఈ విధంగా నేర్చుకుందాం. ఏ దిక్కైనా ఏ మూలైనా కూడా ఏ రైతు కూడా ఏడవకూడదు. ఏడవకుండా ఉండాలంటే నేను 50% భరోసా ఇస్తున్నాను, అందుకే రైతు భరోసా ఇది. 50% ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క రైతు భరోసా కింద ఒక లబ్ధిదారుడైన రైతుకు 12,500 రూపాయలు అనేది ఇస్తుంది. ఇక్కడ నేను 50% అనేది ఎందుకు చెప్తున్నానంటే ఇందులో 6,500 రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అందుకని ఇక్కడ కోడింగ్లో మనం ఎలా చెప్పామంటే ఎక్కడైనా ఏ దిక్కులో ఉన్న రైతైనా ఏ మూలలో ఉన్న రైతైనా అనగా 8 అని అర్థం. ఎక్కడ కూడా రైతు ఎడవకూడదు, ఏ నష్టం వచ్చినా కూడా నేను 50% భరిస్తాను అనగా మొత్తం కలిసి 8,750 కోట్లు రైతు భరోసాకు ఈ సంవత్సరం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ 2019-2020 బడ్జెట్లో ఇంత కేటాయించడం జరిగింది. దీనికి ఉన్న పాత పేరు ఏంటో తెలుసా మీకు? అన్నదాతా సుఖీభవ అని పాత పేరు పిలిచేవాళ్ళు. అయితే ఇది అమలు ఎప్పటి నుంచి అవుతుందంటే మామూలుగా 2020 మే నుండి అనే ఖరీఫ్ పంట కాలం నుండి రైతుకు ఈ విధంగా చేయాలని అనుకున్నప్పటికీ ప్రస్తుతం వచ్చేసి ఈ దీనిని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారంటే 2019 అక్టోబర్ 15 ఈ సంవత్సరం రబీ కాలం నుండే దీన్ని ప్రారంభిస్తున్నారు. ఇంకొక విషయం, అసలు దీని యొక్క ఉద్దేశం ఏంటి? రైతు భరోసా యొక్క ఉద్దేశం ఏంటి? ఒకసారి చూస్తే 5 ఎకరాల లోపు గల నిరుపేద రైతుకు పెట్టుబడి కూడా లేని వాళ్ళకి, పెట్టుబడి డబ్బులు లేకుండా పంట వేయలేని వాళ్ళకి ఇక్కడ 5 ఎకరాల లోపు ఉండాలి. ప్రశ్న ఇచ్చే రైతు భరోసాకు ఎవరు అర్హులు, హింది వాణిలో ఎవరు అర్హులు? 5 ఎకరాల లోపు గలవారు, 5 ఎకరాల పై గలవారు, 2 ఎకరాల లోపు ఈ విధంగా ఇస్తారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకులు, 5 ఎకరాల లోపు గల వాళ్ళకి పెట్టుబడి సాయంగా ఇచ్చేదే రైతు భరోసా. అయితే ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఏం చేసేదంటే ఇప్పుడు కూడా దాని అమల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయం, ఇదే బిట్టు ఒకసారి పడిందండి, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే ఏ సంవత్సరానికి వారి ఆదాయం రెట్టింపు అవుతుంది అనే బిట్టు అడిగారు. ఎప్పటికంటే 2022 నాటికి అది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం చేసుకునేది. అయితే కేంద్ర ప్రభుత్వం 2022 చాలా ఇంపార్టెంట్, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంలో భాగంగా 5 ఎకరాల లోపు గల వారికి ఎంత అందిస్తుండే ప్రతి రైతుకు 6,000 రూపాయలు ఇస్తుంది. అక్కడ 6,000 ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 6,500 ఇస్తే మొత్తం కలిసి లబ్ధిదారునికి ఎంత చేకూరుతుందంటే 12,500 రూపాయలు చేకూరుతుంది. అందులో 6,500 రూపాయలు ఆంధ్రప్రదేశ్కి, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మొత్తం కలిసి 12,500 అవుతుంది. అయితే ఈ ఇందులో లబ్ధిదారుల సంఖ్య, రైతులు ఎంతమంది లబ్ధి పొందుతున్నారు ఈ యొక్క పథకం ద్వారా అంటే గమనిస్తే ఎంతమంది అంటే 64.06 లక్షలు, దాదాపు 64 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఆ 64 లక్షల మందిలో
కౌలు రైతులు ఎంతమంది ఉన్నారంటే, కౌలు రైతులు అనగా వేరే వాళ్ళ భూమిని వీళ్ళు కౌలు చేసుకుంటారు. ఆ 64 లక్షల కౌలు రైతులు ఎంతమంది ఉన్నారంటే 15,36,000 మంది కౌలు రైతులు ఉన్నారని మీరు తెలుసుకోవాలి. ఇంకా ఈ యొక్క కౌలు రైతుకు జాబ్ గ్యారంటీ కార్డు అంటే రైతు భరోసా కార్డులు ఇస్తున్నారు. 11 నెలలకు కాల పరిమితితో వీళ్ళు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఈ కౌలు రైతులకు మీరు కౌలు చేసుకుంటున్నారు అన్న నెపంతో ఏం చేస్తుందంటే రైతుకు భరోసా కార్డులు అందించడం జరుగుతుంది. 8 నెలలకంటే 11 నెలలకు గాను అయితే గరిష్టంగా ఒక రైతు సంవత్సరానికి 12,500 రూపాయలు పొందితే 4 సంవత్సరాల కాలానికి గరిష్టంగా ఎంత పొందుతారంటే 4 x 12,500 రూపాయలు తీసుకుంటే గరిష్టంగా రైతు పొందేది ఒక రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం. గమనించాలి, ఇది కూడా ఎందుకు ఇస్తారు, పెట్టుబడి పెట్టడానికి అంతే. పెట్టుబడి అనేది అతను పెట్టుబడి పెట్టుకొని పంట వేసుకోవాలి, ఆ లక్ష్యంతోనే ఇస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ మీరు. అయితే గమనించాలి, మొత్తం రైతు గరిష్టంగా పొందేది 50,000 రూపాయలు పొందుతారు 4 సంవత్సరాలకి. అయితే ఇటీవల కాలంలో రాష్ట్ర రైతు దినోత్సవం ఇటీవల మన శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించడం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఈ ఇటీవల కాలంలో ప్రకటించడం జరిగింది. ఇది కూడా పెట్టుబడడానికి అవకాశం ఉంది. అయితే ఎప్పుడు ప్రకటించారంటే 8 జూలై రాష్ట్ర రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అయితే దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే రైతు వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పుట్టినరోజును పురస్కరించుకొని 8 జూలై రాష్ట్ర రైతు దినోత్సవంగా చెప్పడం జరుగుతుంది. ఇది నవరత్నాల్లో వైఎస్ఆర్ రైతు భరోసాకు చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ యొక్క రైతు భరోసా కాకుండా ఇంకా రైతులకు ఈ యొక్క బడ్జెట్లో ఇంకా ఏమైనా కేటాయింపులు జరిగాయా, వాటి వివరణ ఆల్రెడీ నేను ఇచ్చాను. అయితే ఇంకా కొన్ని ఎక్కడైతే ఇవ్వలేదో వాటిని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఉచిత విద్యుత్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పానంటే ఉచిత విద్యుత్ కోసం 45-25 గుర్తుపెట్టుకొని చెప్పాను. 4, 5, 9 గంటలు మామూలుగా అయితే ఉచిత విద్యుత్ 9 గంటలు ప్రజెంట్ జగన్ గారు ఇస్తున్నారు. వారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో 7 గంటల ఉచిత కరెంట్ ఇచ్చేవాళ్ళు. అయితే అప్పుడు ఎప్పుడు ప్రారంభించారంటే గమనించాలి, 2014 మే 14వ తేదీన ఆయన తొలి సంతకం చేసి ఉచితంగా రైతులకు అక్కడ ఏమిచ్చాడంటే అప్పట్లో ఉచిత విద్యుత్ను అందించడం జరిగింది. 2 అడుగులు ముందుకేసి జగన్ అన్న ఏం చేశాడంటే 2 గంటలు పెంచి 9 గంటలు ఇస్తున్నాడు. అయితే ఈ యొక్క 9 గంటల ఉచిత విద్యుత్కు ప్రస్తుతం ఎంత కేటాయించిందంటే ఈ బడ్జెట్ 4,525 కోట్లను కేటాయించడం జరిగింది. ఇంకా ఉచిత బోర్లకు 200 కోట్లు కేటాయించారు ఈ యొక్క బడ్జెట్లో. విత్తన పంపిణీకి 200 కోట్లు కేటాయించారు ఈ బడ్జెట్లో. అదే ధరల స్థిరీకరణ అంటే ఏంటంటే, ఒక రైతు పెట్టుబడి పెడతాడు, ఆ పెట్టుబడికి తగ్గట్టుగా అతనికి రాకుండా అతనికి అమ్మకంలో తక్కువ వస్తుంది. పెట్టుబడి ఏమో 20,000 పెడితే అక్కడ వచ్చేదేమో 5,000-10,000 వస్తే దాని నష్ట నివారణాన్ని పూడ్చడానికి రైతుకు సహాయపడేందుకు 3,000 ధరల స్థిరీకరణ నిధిని వాళ్ళు చేయడం జరిగింది. 3,000 కోట్లు ధరల స్థిరీకరణ ఇది ఎంత అంటే 3,000 కోట్లు అని చూసుకోవచ్చు. అదేవిధంగా పాడి సహకారం 100 కోట్లు, పశు గ్రాసానికి 100 కోట్లు ఈ యొక్క బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఈ యొక్క పాడి సహకారం కింద సహకార సంఘాలకు 100 కోట్లు కేటాయించారు. అయితే సహకార వ్యక్తులందరికీ ముఖ్య గమనిక, ఈ గ్రామ సచివాలయానికి సంబంధించి పరీక్షలు అనేటివి ప్రామాణికంగా ఏపీపీఎస్సీ మోడల్లో తయారు చేసేవారు గూగుల్ క్లాస్ రూమ్ అనేవారు. దీనిని గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మీకు ఉచితంగా ఎగ్జామ్స్ లభిస్తాయి. ఎలా ఉచితంగా ఎగ్జామ్స్ రాయాలంటే ప్లేస్టోర్లో గూగుల్ క్లాస్ రూమ్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ క్లిక్ నొక్కాలి. అక్కడ జాయిన్ క్లాస్ వస్తుంది. జాయిన్ క్లాస్ నొక్కిన తర్వాత క్లాస్ కోడ్ అడుగుతుంది. ఆ క్లాస్ కోడ్ చూడండి ఇక్కడ 69AEDW ఆ విధంగా ఇవన్నీ స్మాల్ లెటర్స్ అండి. ఒక్కసారి ఈ ఏ కోడ్ను ఉపయోగించినా కూడా మీకు ఫ్రీ ఎగ్జామ్స్ వస్తాయి. ఇవి మీకు నచ్చినట్లయితేనే 199 రూపాయలు కట్టి ఎవ్రీడే ఎగ్జామ్ ఉంటుంది. పార్ట్ ఏ పార్ట్ బీగా వీళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్స్ అయితే నేను చూశాను, చాలా చక్కగా ఉన్నాయి. మిగతా వివరాల కోసం 9390386645కు మీరు కాల్ చేసి మిగతా అన్ని విషయాలు మీరు కనుక్కోవడానికి సిద్ధపడతారని కోరుకుంటున్నాను. సంఘాలకి ఒక్కొక్క లీటర్కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందంటే 4 రూపాయలు ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. 1 లీటర్ 50 రూపాయలు అయితే ఎగ్జాంపుల్ అనుకుంటే 4 రూపాయలు అదనంగా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, అంటే 54 రూపాయలు అని ఆ విధంగా అంటే ప్రతి ఒక్క లీటర్కి 4 రూపాయలు అదనంగా ఇస్తుంది పాడి సహకార సంఘాలకి. నెక్స్ట్ పశువుల బీమా ఇక్కడ పశువుల బీమా కూడా 50 కోట్లు ఈ యొక్క బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అయితే పశువులు చనిపోతే, స్థానిక పశువులు చనిపోతే బీమా కడితే అది 15,000 రూపాయలు ఇస్తారు. అదే సంకరజాతి పశువు అయితే
30,000 రూపాయలు అందించడం జరుగుతుంది, 30,000 రూపాయలు అందించడం జరుగుతుంది. అయితే లబ్ధి పొందే పశువులు, పశువులు బీమా ద్వారా లబ్ధి పొందే పశువుల సంఖ్య అంతా దాదాపు 20 లక్షలు ఉంటాయని అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్ వైఎస్ఆర్ పిఎం ఫసల్ బీమా యోజన, ఆల్రెడీ చెప్పాను ఫసల్ బీమా యోజనకు 1,163 కోట్లు. ఇక్కడ పసలు అనగా నేను గత క్లాసులో పెసలు అని చెప్పాను, మనకు తెలిసిన పదంతో పెసలు. ఒక్కొక్కరు ప్రతి 6 గంటలకి 3 వచ్చినప్పుడల్లా ఏం తినాలి, పెసలు తినాలని చెప్పాను. అయితే ఈ యొక్క 100% ఇది కూడా బీమా లాంటిది. అంటే ఏదైనా పంట నష్టమైతే అది పూర్తిగా ఆ పంటకి బీమా చెల్లించేది రాష్ట్ర ప్రభుత్వం. అందుకని ఇక్కడ 100% బీమా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పాను. అయితే ఇది ఏ పంటకు వర్తిస్తుందంటే ఇక్కడ గమనించాలి, వైఎస్ఆర్ పిఎం ఫసల్ బీమా యోజన అనేది అన్ని రకాల పంటలకు వర్తిస్తుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వైఎస్ఆర్ రైతు బీమా, దీనికి 100 కోట్లు కేటాయించడం జరిగింది. అయితే రైతుకు ఏదైనా ప్రమాదం జరిగి అతను ఏదైనా రైతుకు మరణిస్తే ఇప్పుడు ప్రజెంట్ 7 లక్షలు ఇస్తున్నారంటే ఒక రైతు మరణిస్తే 7 లక్షలు ఇస్తున్నారు. అదే గతంలో రైతు బీమా కింద ఎంత ఉండేదంటే 5 లక్షలు, గతంలో 5 లక్షలు మాత్రమే ఉండేది. ప్రజెంట్ వైఎస్ మన జగనన్న ప్రభుత్వంలో గమనించాలి, 100 కోట్లు రైతు బీమాకు ప్రకటిస్తే అందులో ఒక్కొక్క రైతుకు మరణిస్తే ఎంత ఇస్తున్నారంటే 7 లక్షలు ఇస్తున్నారు, గతంలో 5 లక్షలు ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ బీమా, అది రైతులకు రైతు బీమా. అయితే ఈ వైఎస్ఆర్ బీమా అందరికీ సంబంధించింది. ఇందుకు ఈ యొక్క బడ్జెట్లో 404 కోట్లు కేటాయించడం జరిగింది. అయితే అది సహజ మరణం, ఎవరైనా సహజంగా మరణిస్తే అది 1 లక్ష రూపాయలు ఇస్తారు. ఏదైనా అకాల మరణము, ఏదైనా ప్రమాదశావత్తు మరణిస్తే అది 5 లక్షలు ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు చెప్పే ఏ పాయింట్ కూడా తీసేసేది లేదు, పరీక్షకు వచ్చే పాయింట్లో చెప్తున్నా, గమనించండి. అకాల మరణం, ప్రమాదపరంగా మరణిస్తే 5 లక్షలు, సహజ మరణం అయితే 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా విపత్తు నష్ట నివారణ నిధి 8 కోట్లు కేటాయించండి, ఈ బడ్జెట్లో 2,002 కోట్లు. మొత్తానికి అసలు ఇక్కడ మొత్తం నిధి ఎంత అంటే 4,000 కోట్లు అండి. అందులో మన రాష్ట్రం వాటా 50%, కేంద్రం వాటా 50% ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మనం కేటాయించింది 2,000 కన్నా 2 కోట్లు ఎక్స్ట్రా కేటాయించడం జరిగింది. అసలు విపత్తు నష్ట నివారణ అంటే ఏదైనా తుఫాన్లు వచ్చినప్పుడు కానీ ఇలాంటి వాటిల్లో పంట నష్టపోతే ఈ యొక్క నష్ట పరిహారంగా రైతులకు చెల్లించేదే విపత్తు నష్ట నివారణ నిధిగా చేసుకుంటాము. ఈ సంవత్సరం ఈ యొక్క బడ్జెట్లో 2,002 కోట్లు, మొత్తం ఇది 4,000 కోట్లుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మిగతా అంశాలు రైతులకు సంబంధించి ఏవైనా అంశాలు వస్తే ఆటోమేటిక్గా నేను అక్కడ బడ్జెట్లో పార్ట్ 1 పార్ట్ 2లో వివరించాను. నెక్స్ట్ ఇప్పుడు రైతు భరోసా మనం చెప్పుకున్నాం, నవరత్నాల్లో మనం రెండవ పార్ట్ మూడో పార్ట్ దాదాపు ఎన్ని నవరత్నాలు ఉన్నాయో అన్నిటిని కూడా మీకు వివరిస్తానని ఈ యొక్క వీడియో మొదటగా చూసినట్లయితే మిగతా వాటి కోసం మీరు మళ్ళీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఇంత ముఖ్యమైన అంశాలను, ముఖ్యమైన పాయింట్లను మీకు అందించడానికి మేము రెడీగా ఉన్నాం. ఇంకా మీరు గమనించవలసిన విషయం నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం. అందరు అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సార్, ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలియదు అంటున్నారు. వాటిని మీ ముందుకు ఉంచుతానని నేను మాటిస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోవాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి. డిస్క్రిప్షన్లో మీరు మా యొక్క వాట్సాప్ గ్రూప్లో చేరాలంటే అక్కడ లింకులు ఉన్నాయి, వాటిని ఏ జిల్లాకు సంబంధించిన లింకులు వాటిని క్లిక్ చేసి మీ యొక్క జిల్లా గ్రూప్లో చేరవలసిందిగా కోరుకుంటూ ఇంతవరకు నమస్కారం.